హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై ఛానల్. ఈ యావత్ సృష్టికి మూలము అమ్మవారు. త్రిమూర్తులను సైతం తన ఉగ్రరూపంతో భయపెట్టగలిగిన శక్తి స్వరూపిణి ఆ అమ్మ. ఎందుకంటే ఈ లోకాన్ని సృష్టించాలి అన్నా, అంతం చెయ్యాలి అన్నా కానీ ఆమెకే సాధ్యము. అంతటి మహిమగలిగిన అమ్మవారు శక్తి స్వరూపునిగా వెలిసిన క్షేత్రము కామాఖ్య దేవి మందిరము. హిందువులు పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథలు అలాగే ఆచార్యపరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని ప్రాంతాలను శక్తిపీఠాలు అని అంటారు. అయితే ఈ శక్తిపీఠాలు ఏవి, ఎన్ని అన్న విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు. కొంతమంది 18 అని, 51 అని, మరికొందరు అయితే 52 అని, ఇంకొందరు 108 అని, అలా ఎవరికి తోచింది వారు చెప్తూ ఉంటారు. అయితే ఎవరెన్ని చెప్పినా కానీ 18 ప్రధానమైన శక్తిపీఠాలను అష్టాదశ శక్తిపీఠాలు అంటారన్నది మాత్రం నిజం. ఎందుకంటే శివుని అర్ధాంగి సతీదేవి శరీర భాగాలు పడిన 101 ప్రదేశాలలో 51 క్షేత్రాలు ముఖ్యమైనవి. వాటిలో అతి ముఖ్యమైన శరీర భాగాలు పడినవి 18 ప్రదేశాలు. వాటినే అష్టాదశ శక్తిపీఠాలుగా గుర్తించి నేటికి మనంతం కూడా పూజిస్తూ ఉన్నాం. అందులో ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రస్తుతము ఆ గుడి ధ్వంసమైన విషయం తెలిసిందే. ఇక మరొకటేమో శ్రీలంకలో ఉండగా మిగతా 16 శక్తిపీఠాలు మన ఇండియాలోనే ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనది యోని స్రావిత జలాన్ని తీర్థంగా సేవించే శక్తిపీఠం. ఎందుకంటే సుప్రసిద్ధమైన అష్టాదశ శక్తి పీఠాలలో అత్యంత శక్తివంతమైనదిగా విరాజిల్లుతూ ఉంది ఈ క్షేత్రము. ఆ శక్తిపీఠాన్ని కామాఖ్య శక్తిపీఠము అని అంటారు. మరి ఈ శక్తిపీఠం ఎక్కడ ఉంది, కామాఖ్య దేవి మందిరానికి సంబంధించిన కొన్ని అద్భుతమైన ఆశ్చర్యపరిచే విషయాలు మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కామాఖ్య దేవి మందిరము సుప్రసిద్ధమైన అష్టాదశ శక్తి పీఠాలలో అత్యంత శక్తివంతమైనది కామాఖ్య దేవి క్షేత్రం ఒకటి. మరి ఈ క్షేత్రం ఎక్కడ ఉంది అంటే అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహతికి సమీపంలో ఉంది. ఇక్కడ వెలిసిన దేవిని కామాఖ్య అని, కామరూపిణి అని పిలుస్తారు. అసలు ఇక్కడ కామమన్నా కామరూపిణి అన్నా అర్థం ఏమిటంటే అనుకున్న రూపాన్ని అనుకున్న క్షణంలో మార్చుకోగలడము అని అర్థము. అలా చేయగలిగిన శక్తిమంతురాలు కాబట్టే కామరూపిణిగా ఈ అమ్మను కొలుస్తూ వస్తున్నారు. అయితే కామాఖ్య దేవి ఎన్నో రూపాలు ధరించి భక్తులకు చేరువయ్యి వారు కోరుకున్న కోరికలు తీర్చే కల్పవల్లిగా ఇక్కడ ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కామాఖ్య దేవిని త్రిపుర శక్తి దాయినిగా కొలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అమ్మవారు 3 ప్రధానమైన రూపాల్లో దర్శనమిస్తారు. అరాచకవాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా రూపం ధరిస్తుంది. అయితే ఈ రూపం చాలా భయంకరంగా ఉంటుంది. అలాగే ఆనందంగా ఉన్నప్పుడు ఉమ్మవాహిని అయి దర్శనమిస్తుంది. ఇక పరమేశ్వరునిపై అనుగ్రహంతో ఉన్న అప్పుడు త్రిపుర సుందరిగా మారిపోతుంది. అయితే ఈ 3 రూపాలను కూడా ప్రజలు భక్తి భావంతో సందర్శించి వారి జన్మ ధన్యమైనట్లుగా భావిస్తూ ఉంటారు. ఇక ఆలయము అలాగే గోపురాలు కానీ లోపల ఉన్న శిల్ప సంపద అలనాటి సౌందర్యాన్ని చూపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్న పెద్దగా గోపురం ఉన్న మందిరంలోని కామాఖ్య అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ బంగారు శిఖరం పైన బంగారు కలశం స్థాపితమై ఉంటుంది. అలాగే మిగిలిన గోపుర శిఖరాలపై త్రిశూలాలు స్థాపితమై ఉంటాయి. అయితే ప్రధాన గోపురంపై అసంఖ్యా రీతిలో పావురాలు వాలి ఉండడాన్ని మనం చూడవచ్చు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే అమ్మవారి విగ్రహ రూపంలో దర్శనమివ్వరు. అయినా గాని భక్తులు చాలా దూరం నుంచి అమ్మవారి ఆశీస్సులకై వస్తూ ఉంటారు. అయితే ఈ క్షేత్రం సంబంధించి ఒక పురాణ కథ కూడా ఉంది. ఆ కథ ప్రకారం దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ పరమేశ్వరుణ్ణి పిలువడు. అయినా దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళి అవమానించబడుతుంది. దీంతో ఆమె వెంటనే ప్రాణత్యాగం చేస్తుంది. ఇక దీని భరించలేని పరమేశ్వరుడు ఆగ్రహానికి గురి అయి వీరభద్రుని సృష్టించి యజ్ఞాన్ని భగ్నం చేయమని పంపిస్తాడు. అంతేకాకుండా ముల్లోకాలు భయపడేలాగా శివతాండవం చేస్తాడు. ఇక ఈ తాండవాన్ని చూసి దేవతలే భయపడిపోతారు. అయితే తనలో అర్ధభాగమైన భార్య తనను విడిచి ఎక్కడికి కూడా పోలేదు అని తెలుసుకున్న పరమేశ్వరుడు సాధారణ మానవుడిలాగా లోకాన్ని పట్టించుకోకుండా బైరాగిలాగా మారిపోతాడు. ఇక భార్య మృతదేహాన్ని భుజం పైన వేసుకుని పిచ్చి పట్టినట్టుగా తిరుగుతూ ఉంటాడు. అయితే అప్పుడు శ్రీమహావిష్ణువు సుదర్శనంతో అమ్మవారి శరీరాన్ని ఖండిస్తాడు. అలా ఖండించినప్పుడు ఆ ముక్కలన్నీ కూడా చెల్లా చెదురు అయి వివిధ ప్రదేశాల్లో పడతాయి. వాటినే మనం శక్తిపీఠాలు అని అంటున్నాము. ఇక ఇప్పుడు మనం చెప్తున్న కామాఖ్య ఆలయంలో యోని భాగం పడింది. ఈ రాతి యోని భాగంలోని అమ్మవారు నివాసం ఉంటుంది అని ఇక్కడి భక్తుల నమ్మకము. ఈ శిలారూపంపై తెల్లటి వస్త్రం కప్పబడి ఉంటుంది. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్య దేవి కూడా నెలలో 3 రోజులు ఋతుస్రావం తంతు అనేది ఉంటుంది. మృగశిర నక్షత్రము 3 పాదంతో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రంలో 1 పాదం వరకు అమ్మవారి ఋతుస్రావం జరిగే ప్రత్యేకమైన రోజులు. ఎందుకంటే దేవి భాగవతంలో కూడా ఈ ప్రత్యేకమైన రోజుల గురించి ప్రస్తావన ఎంతో స్పష్టంగా వివరించబడి ఉంది. ఈ రోజుల్లో యోనిశిల నుంచి ఎర్రటి స్రావం వెలువడుతుంది. ఈ ఎర్రటి స్రావం అనేది శక్తిపీఠం ముందు ఉన్న సౌభాగ్య కుండంలో నీరుగా చెప్తారు. అయితే ఈ ప్రత్యేకమైన 3 రోజులు ఆలయం మూసి ఉంచుతారు. ఎందుకంటే ఆ సమయంలో అక్కడికి వెళ్లడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. ఇక 3 రోజులు అయిపోయి
అయిపోయాక నాలుగో రోజున గుడి తలుపులు మళ్లీ తెరుస్తారు. అంతేకాకుండా పెద్ద ఎత్తులో ఉత్సవాన్ని నిర్వహించి గుడిలో పూజలు చేస్తారు. అయితే అంతకుముందే చాలా మంది భక్తులు అమ్మవారి శిలపైన ఉంచమని వస్త్రాలను సమర్పిస్తారు. ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీకుండంలో ఉతికి వాటిని ఆరపెట్టి వేలం పద్ధతిలో విక్రయిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు ఎంతగానో పోటీ పడతారు. ఈ వస్త్రం గనుక వారి దగ్గర ఉంటే వారికి ఋతుస్రావ దోషాలు, రజస్థల అయిన సందర్భంలో దోషాలు ఏవి కూడా అంటవు అని భక్తుల యొక్క విశ్వాసం. ఇక అమ్మవారి ఆలయం శక్తిపీఠం ఉంది. ఇక్కడ పుష్కరిణి కనబడుతుంది. అయితే ఇది ఎంతో శక్తివంతమైనది. ఎందుకంటే ఈ పుష్కరిణి ఇంద్రాది దేవతలు నిర్మించారు అని అంటారు. ఇక ఈ గుండానికి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలితం వస్తుంది అని భక్తుల యొక్క నమ్మకం. ఇక ఇందులో నీరు ఎరుపు రంగులో ఉంటుంది. అందుకే దీని సౌభాగ్య కుండము అని పిలుస్తారు. ఇక అమ్మవారి యోని స్రావిత పవిత్ర జలాలతో పునీతము అయిన ఈ కుండంలో స్నానం చేస్తే ఎంతటి మహాపాతకమైన నశిస్తుంది అని, బ్రహ్మాత్య పాతకమైనా సరే నివారణ అవుతుంది అని మన శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి. అయితే దేవాలయానికి కొద్దిగా వెనుక భాగంలో మరొక కుండం ఉంది. అది పార్వతీ కుండము. ముందు కుండంలో స్నానం చేసిన భక్తులంతా కూడా ఈ పార్వతీ కుండంలో కూడా స్నానం చేసి దర్శనానికి వెళ్తూ ఉంటారు. అంటే సౌభాగ్య కుండంలో స్నానం చేసిన భక్తులు ఆలయంలోని యోని శిలారూపాన్ని తాకి నమస్కరించుకుంటారు. అక్కడ యోని శ్రావిత జలాన్ని తీర్థంగా స్వీకరిస్తారు. ఈ కారణంగా ఆలయం వెనుక ఉన్న పార్వతీ కుండంలో మరొకసారి తలస్నానం చేసి శుచిలు అవడం మంచిది అని ఇక్కడి పూజారులు చెప్తూ ఉంటారు. అయితే ఆ మోహపరవశను చేసేందుకు వచ్చే మన్మధుడిని ఈ నీలాచలంపైనే పరమేశ్వరుడు దగ్ధం చేశాడు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆ తర్వాత రతీదేవి ప్రార్థనను ఆలకించి ఆమెకు మాత్రమే కనిపించేలాగా తిరిగి మన్మధుని బ్రతికించారు అని చెప్తారు. కాబట్టి ఈ ప్రాంతం కామరూప ప్రాంతంగా మారిపోయింది. అందుకే ఇక్కడ సకల దేవతలు పర్వత రూపంలో ఉంటూ అమ్మవారిని సేవించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ క్షేత్ర అధిష్టాన దేవత నీల పర్వతి. ఇక ఈ ఆలయం ఎంతో పురాతనమైనది. 12వ శతాబ్దం వరకు కూడా ఈ ప్రాంతాన్ని పాలించిన కామరూపాధిపతి తమ శాసనాలలో ఆలయ ప్రస్తావన ఎక్కడ కూడా తీసుకురానప్పటికీ తర్వాత వారి శాసనాల మేరకు కామేశ్వరి మహాగౌరి అమ్మవారు ఇక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక 13వ శతాబ్దం మొదటిలో గుత్తాధిపత్యం కోసం రాజుల మధ్యన యుద్ధాలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో కూచ్ బీహార్ రాజా విశ్వసింగ్ ఇక్కడ రాజు అయ్యాడు. అయితే ఒకసారి జరిగిన యుద్ధంలో అయిన వాళ్ళందరినీ కూడా కోల్పోయి విశ్వసింగ్ రాజు నీలాచలంపైకి వస్తాడు. ఇక్కడ అతనికి ఒక వృద్ధురాలు కనిపించి సేద తీరుతూ కనబడుతుంది. ఆ సందర్భంలో అక్కడ కనిపించిన మట్టి దిబ్బ గురించి ఆ రాజు అవ్వను ప్రశ్నిస్తాడు. ఇక ఇందులోని దేవత చాలా శక్తివంతురాలని, ఏ కోరికనైనా సరక్షణాల్లో తీరుస్తుంది అని ఆ అవ్వ రాజుకు చెప్తుంది. వెంటనే రాజు తన అనుచరులంతా కూడా తిరిగి రావాలి అని ఆ మట్టి దిబ్బ ముందు కోరుకుంటాడు. వెంటనే వారంతా కూడా అతని వద్దకు వస్తారు. ఇక రాజు ఎంతో భక్తితో తన రాజ్యంలో కరువు శాంతిస్తే ఇక్కడ ఒక బంగారు గుడి కట్టిస్తాను అని మొక్కుకుంటాడు. అలాగే అతని రాజ్యము శస్యశ్యామలమై సుఖవంతం అయిపోతుంది. అప్పుడు రాజు అనుకున్నట్లుగానే గుడి కట్టించేందుకు మట్టి దిబ్బను తవ్వించగా అక్కడ కామాఖ్యాదేవి రాతిశిల బయటపడుతుంది. ఇక అమ్మకు మట్టి రాయిలో గురువింద ఎత్తులో బంగారాన్ని పెట్టించి తేనెతుట్టు ఆకార గోపురాదులతో ఆలయాన్ని నిర్మించాడు. అయితే ప్రతి ఆషాఢ మాసంలో కూడా 5 రోజుల పాటు అంబుబాచి మేళా ఇక్కడ జరుగుతుంది. ఈ అంబుబాచి మేళాని కామాఖ్యాదేవి కుంభమేళగా పిలుస్తారు. రీతిలో జరుగుతుంది. దీని వైభవాన్ని ప్రత్యక్షంగా చూడాలి తప్ప చెప్పేందుకు మాటలు కూడా చాలవు అంటే అతిశయక్తి కాదు. ఇక ఆ శుభతరుణం రాగానే వేల మంది అఘోరాలు, సిద్ధులు వంటి వాళ్లే కాకుండా సామాన్య భక్తులు కూడా ఆలయానికి తరలివచ్చి ఈ మేళాలో పాల్గొని అమ్మపై తమకున్న భక్తి శ్రద్ధలను చాటుకుంటారు. ఈ సందర్భంగా వారు చేసే విన్యాసాలు, అభినయించే నృత్యాలు, అఘోరాలు, సాధువులు, వారు పెట్టే అభయముద్రలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే సాధారణ రోజుల్లో కూడా సాధువులు, సంతులు, అఘోరాలు, తాంత్రికులు ఇక్కడికి వచ్చి అమ్మను దర్శించుకుని పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఆలయం ఎక్కువగా మంత్ర, తాంత్రిక, ఐంద్రజాలాలకు ప్రసిద్ధి. ఎందుకంటే కామాఖ్య క్షేత్ర శక్తిపీఠము ఇలాంటి మంత్ర తాంత్రికులకు కేంద్ర స్థానంగా చెప్తూ ఉంటారు. అంతేకాదు కామాఖ్య దేవి మందిరము అధిష్టాన దేవత భైరవి కామాఖ్య దేవి. అమ్మ ఎక్కడ ఉంటే అయ్య కూడా అక్కడే ఉంటాడు. కాబట్టి నీలాచలం అంతా కూడా అమ్మ అయ్యల స్వరూపమే. అయితే ఇక్కడ పరమేశ్వరుడు ఉమానంద భయేశ్వరుడిగా ఉంటాడు. నీలాచలానికి తూర్పు భాగంలో బ్రహ్మపుత్ర నది మధ్యలో వేయించేసి ఉన్నాడు ఈ స్వామి. అందుకే మందిరం కింద ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని కూడా మనం చూడవచ్చు. అయితే ఇక్కడ శివుడు లింగస్వరూపంలో దర్శనమిస్తాడు. ఇవి కామాఖ్యాదేవి శక్తిపీఠానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు.